హలో అండి. రేపు ఆదివారం పుష్యార్థ యోగం అన్నమాట. పుష్యార్థ యోగం అంటే ఏమిటంటే, ఆదివారం రోజున పుష్యమే నక్షత్రం వచ్చిందనుకోండి, దాన్ని పుష్యార్థ యోగం అంటారు. ఆ రోజున ఇది తెల్లజిల్లి వచ్చేటండి. దీన్ని మనం పుష్యమే నక్షత్రం ఉన్న రోజు మాత్రమే తెచ్చుకోవాలి. గురువారం పుష్యమే నక్షత్రం కానీ, ఆదివారం పుష్యమే నక్షత్రం కానీ తెచ్చుకుని మన ఇంట్లో పెట్టుకుంటే చెడు నుంచి మనకి చాలా రక్షణ ఉంటుందండి, చాలా పవర్ఫుల్ ఉంటుంది. ఈ శ్వేతార్ఘ గణపతి గురించి నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాయన్నమాట. ఇది సూర్యునికి సంబంధించింది, అలాగే పుష్యమ నక్షత్రం అనేది గురువుకి శనికి కూడా సంబంధించిందన్నమాట. కాబట్టి ఒక్కొక్క మూలికకి ఒక ప్రత్యేకమైన నక్షత్రం రోజున పవర్ బాగా వస్తూ ఉంటుందండి. ఈ మూలిక అంటే శ్వేతార్ఘ గణపతి అనేది పూర్తిగా గణపతి శక్తితో నిండి ఉంటుంది. కూర్చొని ఇట్లా తోకలాగా వచ్చి చూసారు, ఆంజనేయ స్వామి శక్తి కూడా ఉంటుంది. కానీ ఆ రోజు మనం తీసుకుంటే చాలా పవర్ ఉంటుంది మన దీంట్లో. ఈ పుష్యమ నక్షత్రం రోజు మనం ఏమైనా కొత్త వస్తువులు, ఇంటికి కావాల్సిన వస్తువులు కొనుక్కోవటం కానీ, బంగారం కొనుక్కోవటం కానీ, గృహాలు, స్థలాలు వాటన్నిటికి చాలా మంచిదండి. అంతేకాకుండా మంత్రజపం ఉంటుందన్నమాట, పుష్యమ నక్షత్ర మంత్రజపం. ఓం కం హ్రీం ఐం పుష్యమ్యై నమః. ఇది చదువుకుంటే గురుబలం చాలా పెరుగుతుందన్నమాట. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ పుష్యమ నక్షత్రం రోజు కానీ, పుష్యమ నక్షత్రం రోజు మొదలుపెట్టి కానీ ఇది చేసుకోవచ్చండి. అదే కాకుండా ఇంకా గురుబలం కావాలి అనుకుంటున్న వాళ్ళు 108 పసుపు కొమ్మలు, పచ్చి పసుపు కొమ్మలు ఉంటాయి కదండి, రౌండ్గా ఉన్నవి పసుపు దుంపలు ఉంటాయి అన్నమాట, అవి తెచ్చుకుని అవి ఇంట్లో పెట్టుకుంటే అది ఒక కనక పుష్య రాగం ఎంత ఎనర్జీ ఉంటుందో అంత ఎనర్జీతో సమానం అవుతుందన్నమాట. అంతేకాకుండా ఆదివారం కదా, కాబట్టి సూర్యునికి సంబంధించినవి ఏమైనా కానీ మనం ఆదిత్య హృదయం చదవటం కానీ, దర్భలు ఉంటాయి కదా, ఆ దర్భలు కూడా మనం ఇంట్లో తెచ్చి పెట్టుకోవచ్చు. దానివల్ల మనకి ఎంతో ఎనర్జీ వస్తుంది, పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ గెయిన్ చేయగలుగుతామండి. ఈ పుష్యార్థ యోగాన్ని కానీ, గురు పుష్య యోగం కానీ ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. ఇంకొకసారి మంత్రం అండి, పుష్యమ నక్షత్రం మంత్రం. ఓం కం హ్రీం ఐం పుష్యమ్యై నమః. జయ గురుదేవ్.